ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112 డివిజన్లోని 325 బూత్ కనుకుంటా ఫేజ్ 1 లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డికి మద్దతుగా బూత్ ఇన్ఛార్జి రామకృష్ణ, కాలనీ అధ్యక్షుడు రాజు, జనరల్ సెక్రటరీ లక్ష్మీ ప్రసన్న, జాయింట్ సెక్రటరీ నరసింహారెడ్డి, ట్రెజరర్ గిరిధర్, వైస్ ప్రెసిడెంట్ బాబులు, కాలనీ సభ్యులు జయశ్రీ, అరవింద్, శిరీష, శకుంతల తదితరులు కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి, ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నాం, ప్రజల్లో బాగా రెస్పాన్స్ వస్తోంది, ఎందుకంటే మా కాలనీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎలా ఉండెనో, మన రాష్ట్రం మన ఎమ్మెల్యే వచ్చాక ఎలా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు, కావున మేము ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజలు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని గెలిపించుకుంటామని బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా మా కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి గెలిచిన వెంటనే తీరుస్తానని మాట ఇవ్వడం జరిగిందన్నారు. నిలబడ్డ మహిపాల్రెడ్డికి మరి కృతజ్ఞత చెల్లించాలి. మా కాలనీని మరి అభివృద్ధి చేశాడు, ఇంకా చేస్తాడని మరి మేము అనుకుంటున్నాం. మరి భారీ మెజారిటీలో మహిపాల్రెడ్డిని మేము గెలిపించాలని కోరుకుంటున్నాం. మరి వారం రోజులుగా మేము ఇంటింటి సర్వే కూడా చేసి ప్రతి గుమ్మం నుండి కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము ఇప్పటికి కూడా టీఆర్ఎస్కే ఇస్తామని మరి అందరం మాట్లాడుతున్నారు. మరి భారీ మెజారిటీతో మహిపాల్రెడ్డి గెలుస్తాడు అంతే, ఇక మేము అదే ఓపు పెట్టేస్తాం. మా బూత్ను 320 గుర్తించాను నేను, కానుకుంట కాలనీ తిరుగుతున్నాము. డోర్ టు డోర్ ప్రచారంలో కూడా రెస్పాన్స్ బాగా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా దగ్గరకు వచ్చి మేము ఓటేస్తామమ్మా ఖచ్చితంగా అనేసి చెప్తున్నారు. ఎక్కడా కూడా ఎవరిని కూడా మిస్ అవ్వట్లేదు. మా కమిటీ నెంబర్లో నరసింహారెడ్డి బాబా కానీ, రాజు గారు కానీ, రామకృష్ణ గారు కానీ అందరూ కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చి తిరిగి చేతి అమ్మా అని వాళ్ళు చాలా ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే మా పుష్పనాగేశ్ యాదవ్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు మహిపాల్రెడ్డి గారు కానీ, నాతో పాటు తిరిగిన నా టీం శిరీష, జయశ్రీ వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో మేము ఈ ఎలక్షన్స్లో మా కాలనీ బూత్లో మంచి మెజార్టీతో ఓట్లు పడాలని కోరుకుంటున్నాం మహిపాల్రెడ్డి గారికి. అలాగే ఇచ్చిన హామీలు కూడా వాళ్ళు తొందరగా పూర్తి చేస్తే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా ఇలాగే పనిచేసి గ్రౌండ్ వర్క్ మేము వాళ్ళని గెలిపించుకోగలుగుతాము. నమస్కారం అండి, మాది కానుకుంట ఫేస్ 325 బూత్. నా పేరు రామకృష్ణ, బూత్ ఇన్ఛార్జ్. మా కమిటీ నెంబర్ నరసింహారెడ్డి గారు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లక్ష్మీ ప్రసన్న గారు, వీటితో కూడి మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము 3-4 రోజుల నుంచి. రెస్పాన్స్ బాగా వస్తున్నది జిఎంఆర్ గారికి. మా బూత్లో 900 ఓట్లు ఉన్నాయండి. 900 ఓట్లలో 800 ఓట్లు పర్మనెంట్ ఓట్లు ఉన్నాయి. దాంట్లో 600 ఓట్లు టీఆర్ఎస్ పక్కా పడతాయని మేము ఆశిస్తున్నాము. మా కాలనీలో ఉన్న సమస్యలు అవి లేవనెత్తారు కొంతమంది. ఆల్రెడీ మా కాలనీలో 800 ఓట్లలో 300 మంది గవర్నమెంట్ లబ్ధిదారులు ఉన్నారు. 50 మంది పింఛన్లు, 50 రేషన్ కార్డులు, 50 మంది రైతు బంధు వచ్చేవాళ్ళు, అవి ఉన్నాయి. కొన్ని సమస్యలు ఉన్నాయి. 50% పనులు కూడా పూర్తయ్యాయి. వేరువేరు సమస్యలు మా కమిటీ వాళ్ళు లేవనెత్తారు. వాళ్ళందరి దగ్గరికి, మైపల్ అన్న దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి కమిట్మెంట్ ఇప్పించాము. ఆల్రెడీ మీ కార్పొరేట్ ఎలక్షన్లు వచ్చేలోపు ఉన్న పనులు కూడా పూర్తి చేస్తానని ఇచ్చారు. 3 హామీలు ఇచ్చారు. పార్క్ 1, నాలా 1, ఈ వెల్కమ్ కమాన్ 1 కమిట్మెంట్లు ఇచ్చారు. కార్పొరేట్ నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్ వచ్చేలోపు పూర్తి చేస్తామని చెప్పారు. మేము ఇదివరకు టీడీపీ పార్టీలో ఉండేవాళ్ళము. దాదాపు ఈ పార్టీలోకి వచ్చి 9 ఇయర్స్ అయింది. చిన్న చిన్నగా మా కాలనీ ఒక వదిలేసినట్టుగా ఉండేది, ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చింది. అందరూ మా బూత్లో ఉన్నవాళ్ళు కూడా ముఖపరిచయాలు ఏర్పడ్డాయి. దగ్గరికి పోగలుగుతున్నాము, ఇంటింటికి తిరగగలుగుతున్నాము. ఎవరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, జిఎంఆర్ గారు రావాలని అందరూ ఆశిస్తున్నారు. మా అంచనా ప్రకారం మేము తిరిగే దాంట్లో 100,000 మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాము. జిఎంఆర్ గారి పథకాల్లో మా కాలనీలో గండంగుడి ఉండేది, గండంగుడికి 5 లాక్స్ ఇచ్చారు. పాద స్కూల్లో చర్చికి 10 లాక్స్ ఇచ్చారు. ఆయన పర్సనల్గా ఫండ్స్ కూడా ఇచ్చారు. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు బూత్లో ఉన్న కమిటీలు వాళ్ళు మమ్మల్ని కలుపుకొని పోలేదని అంటే కూడా నెక్స్ట్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి కలుపుకొని వెళ్తామని కూడా చెప్పారు. ఈసారి ఇట్లాంటి డిస్ట్రిబ్యూట్స్ రావని కూడా చెప్పి కమిట్మెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే జిఎంఆర్ గారి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి ఓట్లేసి మెజార్టీతో గెలిపివ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్క అభ్యర్థి కానీ, కార్యకర్తకి, కార్పొరేటర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, పాండురంగారెడ్డి గారు కానీ, పుష్ప నాగేష్ గారు కానీ, అంజయ్ గారు కానీ, భూపాల్ రెడ్డి గారు కానీ, ఆదర్శ రెడ్డి గారు కానీ, ఎవరైనా సరే
ఈ నియోజకవర్గంలో దాదాపు మా కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా 60% ఉన్నాయండి. మా సామాజిక వర్గానికి బీరం కూడా గుట్టపైన ఆల్రెడీ కమిటీ వాళ్ళకి కూడా ఆయన అమౌంట్ ఇచ్చారు, 2 crores జాగా ఇచ్చారు. అట్లా మా కమిటీ తరఫున సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం తరఫున కూడా మేము బీరంగూడ, గుమ్ముడుదల, పటంచెరువు సిటీ, ఓల్డ్ ఆర్సీపురం, న్యూ ఎంఏజీ, అమీన్పూరు, ఇవి కూడా మేము పర్సనల్గా కూడా అక్కడ ఉన్న అభ్యర్థులు, మున్సిపల్ చైర్మన్లు వాళ్ళు పిలిస్తే కూడా ప్రచారానికి వెళ్ళాము. కంపెనీలు ఎంప్లాయీస్ పరంగా ప్రతి కంపెనీలో పార్లీ కానీ, త్రిసెట్ కానీ, ప్లస్ తుషిబా కంపెనీ కానీ, అన్ని కంపెనీల్లో మా ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో వెహికల్స్ తిరుగుతాయి. ఆ లేబర్ కానీ ప్రతి ఒక్కరు జిఎంఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. మెయిన్ మా కాలనీలో పుష్ప నగేష్ గారు కానీ, అంజయ్ గారు కానీ బాగా కోఆపరేషన్ చేసి దగ్గరకు వచ్చి ఫోన్ చేసినా కూడా ఒక ఫోన్ రింగుతో ఫోన్ ఎత్తి మాకు బాగా రెస్పాన్స్ ఇచ్చి పనులు కూడా పూర్తి చేశాడు. 50% పనులు పూర్తయ్యాయి, ఇంకా 50% ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చేలోపు పూర్తి చేస్తామని కమిట్మెంట్ ఇచ్చారు. మా కాలనీ సభ్యులు మాట్లాడవలసింది.